పల్స్ ఆక్సిమీటర్ అనేది ఎక్కువగా వినిపిస్తుంది, అలాగే ఎక్కువగా దాన్ని కొని ఇంట్లో పెట్టుకుంటున్నారు. సో దాన్ని ఎలా యూజ్ చేయాలి, పల్స్ ఆక్సిమీటర్ ఉపయోగం ఏంటి? పల్స్ ఆక్సిమీటర్ ఉపయోగం చెప్పే ముందు మనము ఈ డిసీజ్ని 3 కేటగిరీస్గా డివైడ్ చేసుకుంటే ఈజీ అవుతుంది మనకి. ఈ మైల్డ్, మోడరేట్, సివియర్ అని మనం పల్స్ ఆక్సిమీటర్లో ఉన్న రీడింగ్ని బట్టి మనం క్లాసిఫై చేయొచ్చు. మైల్డ్గా అంటే వాళ్ళ సాచురేషన్ 95 అండ్ అబోవ్ ఉన్నవాళ్ళు మైల్డ్గా ఉన్న డిసీజ్, 92-94 మధ్యలో ఉన్నవాళ్ళు మోడరేట్ డిసీజ్, లెస్ దెన్ 90% ఉన్నవాళ్ళు సివియర్ కేటగిరీ చేయొచ్చు. అంటే మోర్ దెన్ 95 ఈజ్ ఐడియల్. 92-94 మధ్యలో ఉన్న వాళ్ళని కొంత అలర్ట్గా ఉంచాలి, వాళ్ళు కొన్ని ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది, ఆక్సిజన్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. లెస్ దెన్ 90 ఉన్నవాళ్ళు తప్పకుండా అడ్మిట్ కావాల్సి ఉంటుంది. అయితే ఈ కేటగరైజేషన్ ఎందుకు చేస్తామంటే, ఆ పేషెంట్ని ఇంట్లో ఉంచొచ్చా, లేదంటే మినిమల్ సపోర్ట్ ఉన్న హాస్పిటల్ పెట్టొచ్చా, లేదంటే క్రిటికల్ కేర్ అవసరం ఉన్న హాస్పిటల్లో షిఫ్ట్ చేయవలసి వస్తుందా అన్నది డిసైడ్ చేయడానికి క్లినికల్ క్లాసిఫికేషన్ పనికొస్తుంది. మరి మనకు ఎలా తెలుస్తుంది సాచురేషన్ మనకు 95 పైన ఉందా, లేదు 92-94 మధ్యలో ఉందా, లేదు 90 కంటే తక్కువ ఉందా? ఇది మనం ఇంట్లోనే చెక్ చేసుకోవడానికి మనకు పల్స్ ఆక్సిమీటర్ అనే ఒక డివైస్ ద్వారా తెలుసుకోవచ్చు అన్నమాట. ఈ పల్స్ ఆక్సిమీటర్ ఎలా ఉంటుందంటే, ఇది సింపుల్, ఎవరైనా ఆపరేట్ చేయొచ్చు. సపోజ్ ఈ రీడింగ్ మీకు వస్తే మోర్ దెన్ 95 ఉండాలి, ఇది సాచురేషన్. మీది 98 ఉంది అంటే మీ ఆక్సిజన్ సాచురేషన్ బాగానే ఉంది. దీంట్లో ఇంకోటి ఏంటంటే, మనకి పల్స్ ఆక్సిమీటర్ అడ్వాంటేజ్ అంటే హార్ట్ రేట్ కూడా తెలుస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ మీకు హార్ట్ రేట్ అంటే, మనం ఎప్పుడు ఈ పల్స్ ఆక్సిమీటర్ రీడింగ్ని ఎప్పుడు మనము కన్సిడర్ చేస్తామంటే, ఈ పల్స్ ఆక్సిమీటర్లో రీడింగ్ 95 కంటే తక్కువ ఉన్నా, లేదు హార్ట్ రేట్ ఎక్కువ ఉన్నా, 400 కంటే ఎక్కువ ఉన్నా కానీ అవి అలార్మింగ్ సైన్స్ అన్నమాట, ఇండికేటర్స్. అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇది ఎట్లా పనిచేస్తుందంటే, మన బ్లడ్లో ఏదైతే ఫింగర్లో బ్లడ్ ఫ్లో ఉందో, ఆ బ్లడ్లో ఉన్న ఆక్సిజన్ శాతాన్ని దీని సెన్సర్ ద్వారా ఆ ఆక్సిజన్ శాతాన్ని, తర్వాత హార్ట్ రేట్ కూడా గుర్తిస్తుంది. ఇది చాలా యూస్ఫుల్ డివైస్. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే కోవిడ్ మేనేజ్మెంట్ ఇంట్లో చేస్తున్నారో వాళ్ళందరూ ఇది పెట్టుకోవడం ఉత్తమం. దీని ద్వారా మనం ఎర్లీగా కాంప్లికేషన్ గుర్తించి వాళ్ళని సరైన సమయంలో ట్రీట్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. కాబట్టి ఈ పల్స్ ఆక్సిమీటర్ అనేది చాలా యూస్ఫుల్ డివైస్ అండ్ ఈజీ టు ఆపరేట్, ఎవరైనా చేయొచ్చు. సార్, ఇప్పుడు నాది 98 వచ్చింది, అంటే నేను నాకు కరోనా లేదు, అలాగే శ్వాస ఇబ్బంది అనేది లేదు, బాగానే ఉంది. సో బేసిక్గా చూస్తే అందరూ దీన్ని పర్చేస్ చేయలేదు. అప్రాక్సిమేట్లీ 2000 వరకు ఈ పల్స్ ఆక్సిమీటర్ ఉంది. సో ఇంట్లో పల్స్ ఆక్సిమీటర్ లేని వాళ్ళు కూడా తెలుసుకునేందుకు, వాళ్ళ పల్స్ రేట్ కావచ్చు, ఆక్సిజన్ సాచురేషన్ అనేది తెలుసుకోవడానికి ఏమైనా టెక్నిక్స్ ఉన్నాయని? పల్స్ రేట్ తెలుసుకోవడానికి మనం మామూలుగా ఫీబుల్ మన పల్స్ ఫీల్ చేసి తెలుసుకోవచ్చు. అది మన నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది గుండె రేట్ అనేది. సాచురేషన్ మాత్రము ఈ మెషిన్ లేని వాళ్ళు, దీన్ని ఎఫర్ట్ చేయలేని వాళ్ళకి ఒక సింపుల్ టెక్నిక్ ఉంటుంది, దాని పేరు రాత్ టెస్ట్ అంటారు. రాత్ టెస్ట్ అంటే ఏంటంటే, మన లంగ్స్ కెపాసిటీని, మన సాచురేషన్ని రఫ్గా ఎస్టిమేట్ చేసి చెప్పగలుగుతుంది. అది ఎట్లా అంటే, 1 to 30 మన నేటివ్ లాంగ్వేజ్, మన తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే తెలుగు, ఏ లాంగ్వేజ్లో అయితే వాళ్ళు 1 నుంచి 30 వరకు లెక్క పెట్టాలి ఫాస్ట్గా. అంటే గుక్క తిప్పుకోకుండా, అంటే అట్ ఎ సింగిల్ బ్రెత్ వాళ్ళు కౌంట్ చేయాలి. ఆ కౌంటింగ్ అనేది 1 to 30 నంబర్స్ మనం 8 సెకండ్ లోపు చేయగలిగితే కనుక మన ఆక్సిజన్ సాచురేషను 95 పైన ఉన్నట్టు. అదే మనం 5 సెకండ్స్లో చేస్తే ఇంకా బాగున్నట్టు. అంటే దాని సెన్సిటివిటీ అంటే, దాన్ని అంటే గుర్తించే కెపాసిటీ, అంటే యాజ్ గుడ్ యాజ్ ఎ పల్స్ ఆక్సిమీటర్. అవర్ రాత్ టెస్ట్, విచ్ ఇస్ ఐ మీన్ ఇంట్లో చేసుకోగలిగే టెస్ట్, చాలా యూస్ఫుల్ బెడ్ సైడ్ టెస్ట్, అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్. తప్పకుండా ఇది అందరు గమనించండి. 1 నుంచి 30 నంబర్స్ వరకు ఫాస్ట్గా, అంటే నేను మీకు డెమో కూడా చేసి చూపించగలుగుతాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. ప్రాబ్లీ ఐ హావ్ టేకెన్ అరౌండ్ 7 సెకండ్స్. అంటే మన లంగ్ కెపాసిటీని, సాచురేషన్ని చెప్పడానికి ఇది మంచి మాధ్యమం. ఇది ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు. తర్వాత ఇంకోటి, మన పల్స్ ఆక్సిమీటర్ ఉన్న వాళ్ళకి ఇంకో అడ్వాంటేజ్ అంటే, డిసీజ్ ఉన్న వాళ్ళకి, ఇంట్లో హోమ్ మానిటరింగ్ ఉన్న వాళ్ళకి పల్స్ ఆక్సిమీటర్లో 95 పైన చూపించినా మనం కొంత అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే అది హ్యాపీ హైపోక్సియా అని అంటాం. హ్యాపీ హైపోక్సియా అంటే, ఇది ఇంకో యూజువల్ హ్యాపీ హైపోక్సియా. హ్యాపీ హైపోక్సియా మనకి ఏం తెలియదు, బట్ మన సాచురేషన్ 85 లెస్ దాన్ 90 ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళని గుర్తించడానికి కూడా ఈ పల్స్ ఆక్సిమీటర్ ఒకటి, మనం రాత్ టెస్ట్ అనేది రెండు యూజ్ అవుతాయి. ఇంకోటి ఏంటంటే, హోమ్ మానిటరింగ్లో 2 సింపుల్ టెస్ట్ ఉంటాయి. అంటే మనం నార్మల్గా ఉన్నా మనకి టెండెన్సీ ఫ్యూచర్లో మన ఆక్సిజన్ సాచురేషన్ తగ్గే అవకాశం ఉన్న కండిషన్స్ కూడా ఉంటాయి. వాటిని కూడా మనం ముందే గుర్తించవచ్చు ఈ పల్స్ ఆక్సిమీటర్. ఎలా అంటే, దానికి 2 టెస్టులు ఉంటాయి. అది 6 మినిట్స్ వాక్ టెస్ట్ అంటాం. 6 మినిట్స్ వాక్ టెస్ట్ అంటే మనం 6 మినిట్స్ నడవాలి. అయితే నడిచే ముందు ఒకసారి సాచురేషన్ చూడాలి, నడిచాక సాచురేషన్ చూసుకోవాలి.
ఆ రెండింటి మధ్య వ్యత్యాసం, సపోజ్ మనం నడక ముందు మీద 98 ఉంది, సే 100 ఉందనుకోండి, నడిచాక అంటే 6 నిమిషాలు నడిచాక మీ సాచురేషన్ ఒక 3% అంటే 97 వరకు రావచ్చు, కానీ 100 ఉన్నది కాస్త 95 కో 94 కో అయితే దట్ ఈస్ ఎ వార్నింగ్ సైన్, అంటే మీకు ఫ్యూచర్లో ఆక్సిజన్ అవసరం పడుతుండొచ్చు, మీరు వెంటనే డాక్టర్ని కన్సల్ట్ కావాలి. ఇది 6 మినిట్స్ వాక్ టెస్ట్. పెద్దవాళ్ళు ఉంటారు 6 నిమిషాలు నడవలేరు, వాళ్ళ కోసం ఏంటంటే 1 మినిట్ సిట్ అండ్ స్టాండ్ టెస్ట్ అంటాం, అంటే 1 నిమిషం పాటు మన చైర్లో కూర్చొని లేచి కూర్చొని లేచి అట్లా 1 మినిట్లో మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు 1 నిమిషం పాటు కూర్చొని లేచి సేమ్ నడిచే ముందు నడిచిన తర్వాత ఎట్లయితే సాచురేషన్ చెక్ చేస్తామో కూర్చొని లేచే ముందు ఒకసారి, కూర్చొని లేచాక 1 మినిట్ తర్వాత ఒకసారి సాచురేషన్ తీసుకుంటే ఆ రెండింటి మధ్యలో డిఫరెన్స్ 3% కంటే ఎక్కువ ఉంటాయి. అంటే 100 ఉన్నది కాస్త 97 వరకు 95 కో 90 కో పడిపోతే దట్స్ అన్ ఇండికేషన్ దట్ యూ షుడ్ బి కేర్ఫుల్, మీ ఆక్సిజనేషన్ తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి మీ డాక్టర్ని సంప్రదించాలి, కంటిన్యూస్గా కాంటాక్ట్ ఉండాలి. ఈ రెండు మెథడ్స్ ద్వారా అంటే విత్ సాచురేషన్ మనం కొంతమందికి హెల్ప్ చేయొచ్చు, విత్ పల్స్ ఆక్సిమీటర్, వితౌట్ పల్స్ ఆక్సిమీటర్ ఆల్సో త్రూ రాత్ టెస్ట్ అనేది చాలా యూస్ఫుల్ టెక్నిక్. పేదవాళ్ళకి, విలేజెస్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ క్లినికల్ టెస్ట్, క్లినికల్ ఎగ్జామినేషన్ డివైస్ రాత్ టెస్ట్ అనేది. అలాగే రీసెంట్గా చూస్తే ఆక్సిజన్ అందక ఆక్సిజన్ సాచురేషన్ పడిపోవడం వల్ల ఎక్కువగా చనిపోతున్నారు. సో వీళ్ళంతా ముందు గుర్తించట్లేదు అంటారా, హాస్పిటల్లో బెడ్స్ లేక చనిపోతున్నారు అనుకోవచ్చు వీళ్ళని? రెండు ఉన్నాయండి, అంటే ఆక్సిజన్ లేక సడన్గా చనిపోతే చనిపోరు, మనకు కొంత టైం ఉంటుంది. అన్ఫార్చునేట్లీ అది కొన్ని అవర్స్ పట్టొచ్చు, 12 అవర్స్ కూడా పట్టొచ్చు, అంటే వాళ్ళ ముందు సాచురేషన్ బట్టి. సపోజ్ మీకు సాచురేషన్ 70 ఉంటే మీకు తొందరగా ఆక్సిజన్ అవసరం, మీరు 90 to 95 ఉంటే మీకు కొంత టైం ఉంటుంది. అంటే ఈ పేషెంట్ చనిపోయే పేషెంట్స్ ఎంత టైం వేస్ట్ చేశారు ఈ హాస్పిటల్ వెతకడంలో, హాస్పిటల్ బెడ్ దొరకడంలో, ఆ టైంని మనం కట్ చేయగలిగితే కనుక మనం చాలా ప్రాణాలు కాపాడొచ్చండి. అయితే మన సాచురేషన్ ముందు తెలుసుకోవడం అనేది ఈ రెండు టెక్స్ట్ ద్వారా, విత్ పల్స్ ఆక్సిమీటర్, వితౌట్ పల్స్ ఆక్సిమీటర్, మనం చాలామంది ప్రాణాలు కాపాడొచ్చు. అట్లనే మన గవర్నమెంట్ తర్వాత మిగతా హాస్పిటల్స్ కూడా ఎఫోర్డబుల్ కాస్ట్లో, తక్కువ ఛార్జెస్లో ఆక్సిజన్ ప్రొవైడ్ చేయగలిగితే కనుక మనం మ్యాన్కైండ్కి, మానవాళికి చాలా సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఈ క్రైసిస్ టైంలో మనము మన రెస్పాన్సిబిలిటీ, మన బాధ్యతని నెరవేర్చిన వాళ్ళం అవుతాం. అలాగే అంటే చాలామంది ఇంట్లో ఉండి టెన్షన్ పడుతున్నారు, దాంతోపాటు ప్రజెంట్ చూస్తే ఎక్కువగా డీహైడ్రేషన్ కూడా చాలామందికి వస్తుంది. సో ఎంత ఫీవర్ ఉంటే వాళ్ళు కొంచెం భయపడాలంటారు, ఏ పేషెంట్కి అసలు హాస్పిటల్ అవసరం ఉంటుంది? యా, చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్లీ 85 to 90% చాలామంది సింపుల్ మేనేజ్మెంట్, పారాసిటమాల్, గుడ్ డైట్, గుడ్ హైడ్రేషన్తోనే ఇంప్రూవ్ అవుతారు. అంటే మీరు అన్నట్టు డీహైడ్రేషన్ ఎప్పుడు అవుతుందంటే మనం ఇంటేక్ తక్కువ అయినప్పుడు, లేదంటే మన బాడీలో వేస్ట్ అయినప్పుడు. వేస్టేజ్ ఏమి ఉండదు దీంట్లో, ఇంటేక్ తక్కువ ఉన్నప్పుడు అవుతుంది. దానికి ఏంటంటే 6 అవర్స్లో యూరిన్ అవుట్పుట్ లేని వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి. 6 అవర్స్లో మనకి యూరిన్ రాలేదు అంటే కనుక డెఫినెట్లీ యూ షుడ్ గో టు హాస్పిటల్, కన్సల్ట్ డాక్టర్. తర్వాత ఈ భయాందోళన అవసరం లేదండి. 85 to 90% పీపుల్ విల్ కమ్అవుట్ ఆఫ్ దిస్ ఈజీలీ వితౌట్ ఎనీ హాస్పిటల్ సపోర్ట్. మిగతా వాళ్ళకి ప్రాబ్లీ ఆక్సిజన్ అవసరం పడుతుండొచ్చు, తర్వాత కొందరికి డ్రగ్స్ అవసరం పడుతుండొచ్చు, కొందరికి వెంటిలేటర్ అవసరం. కానీ వెంటిలేటర్ అవసరం పడే కేసెస్, తర్వాత డ్రగ్స్ అవసరం పడే కేసెస్ చాలా తక్కువ, 1% to 5% ఉంటారు. మెజారిటీ ప్రజల్ని మనము అవేర్నెస్ ద్వారా, వాళ్ళని సరైన టైంలో అలర్ట్ చేయడం ద్వారా, వాళ్ళకి వార్నింగ్ సైన్స్ అంటే రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం. రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏంటంటే మీ ఫీవర్ తగ్గట్లేదు, మీ ఫీవరు పారాసిమాల్తో రెస్పాండ్ కావాలి, పారాసిమాల్తో రెస్పాండ్ కావట్లేదు, మీ ఫీవర్ 5 డేస్ అయినా తగ్గట్లేదు, మీకు చెస్ట్ టైట్నెస్ ఉన్నది, లేదంటే మీకు కన్ఫ్యూజన్ ఉన్నది, లేదంటే మీ సాచురేషన్ తగ్గిపోతున్నది, మీ హార్ట్ రేట్ మోర్ దెన్ 110 ఉన్నది, తర్వాత మీకు యూరిన్ అవుట్పుట్ తగ్గిపోయింది, ఇట్లాంటి వాటిని మనం రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాం, అంటే వార్నింగ్ సైన్స్. ఇట్లాంటివి ఉన్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలి. మిగతా వాళ్ళంతా హోమ్ మానిటరింగ్లో ఇవి చూసుకుంటూ, వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటూ, మంచి ద్రవ ఆహారం తీసుకుంటూ, లిక్విడ్స్ తీసుకుంటూ, వాళ్ళు వ్యాయామం చేస్తూ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ తప్పకుండా వాళ్ళని వాళ్ళే కాపాడుకునే అవకాశం ఉంది. హాస్పిటల్కి వెళ్లకుండా కూడా వాళ్ళు దీని నుంచి రికవర్ కావచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. అది ప్రజెంట్ ఎవరైతే ఇంట్లో ఉండి హోమ్ ఐసోలేషన్లో ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండొచ్చు అంటున్నారు. అలాగే ఆక్సిజన్ సాచురేషన్స్ పడిపోతున్న ఆర్ బాడీ డీహైడ్రేషన్ అవుతున్న ముందే మీకు ఇండికేషన్స్ వస్తాయంటున్నారు, వాటిని ఖచ్చితంగా గుర్తించాల్సింది మాత్రం మీరే అని చెప్తున్నారు డాక్టర్ శ్రీకాంత్. కెమెరా పర్సన్ శ్యామ్తో లక్ష్మి, విస్క్ న్యూస్, హైదరాబాద్.